భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం రోజ్గార్ మేళా. ఇందులో భాగంగా ఈరోజు రోజ్గార్ మేళా 7వ విడత కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సుమారు 70,000 మందికి పైగా నూతన ఉద్యోగార్థులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను అందజేశారు. నూతనంగా ఉద్యోగ సేవలో ప్రవేశిస్తున్న వారందరినీ అభినందిస్తూ ప్రధాని ప్రసంగించారు. జిన్ యువ సాథియోకు నియుక్తి పత్రం మిల్ రహే హై ఉన్కే లియే భీ యహ్ ఏక్ యాద్గార్ దిన్ హై లేకిన్ సాథ్ సాథ్ దేశ్ కే లియే భీ యహ్ బహుత్ ఐతిహాసిక్ దివస్ హై. 1947 మే ఆజ్ కే హీ దిన్ యానీ 22 జులై కో तिरंगे को संविधान सभा द्वारा वर्तमान स्वरूप में स्वीकार किया गया था. इस महत्वपूर्ण दिन आप सभी को सरकारी सेवा के लिए ज्वाइनिंग लेटर मिलना ये अपने आप में बहुत बड़ी प्रेरणा है. सरकारी सेवा में रहते हुए आपको हमेशा तिरंगे की आन बान शान बढ़ाने के लिए काम करना है, देश का नाम रोशन करके दिखाना है. आजादी के अमृत महोत्सव में जब देश विकसित होने के लक्ष्य पर काम कर रहा है, आपका सरकारी नौकरी में आना ये बहुत बड़ा अवसर है. ये आपके परिश्रम का परिणाम है. मैं नियुक्ति पत्र पाने वाले सभी युवाओं को और आपके परिवारजनों को भी बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं. साथियों, आजादी के इस अमृत काल में सभी देशवासियों ने अगले 25 वर्ष में भारत को विकसित भारत बनाने का संकल्प लिया है. आप सभी के साथ ही भारत के लिए भी ये अगले 25 साल जैसे आपके जीवन में अगले 25 साल महत्वपूर्ण है, वैसे ही भारत के लिए अगले 25 साल बहुत ही अहम है. आज दुनिया में भारत के प्रति जो विश्वास बना है, भारत के प्रति जो आकर्षण बना है, आज भारत की महत्ता बनी है. हम सबको मिलकर के इसका पूरा लाभ उठाना. ఈ 7వ విడత రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా స్థానికంగా సికింద్రాబాద్లోని రైల్ కళారంగంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క రోజుగారు మేళలో భాగంగా ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ అందుకుంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మీకే కాదు, మీతో పాటు మీకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి అనేక కష్టాలను ఎదుర్కొని మిమ్మల్ని అందరినీ చదివించి యోగ్యులుగా తయారు చేసి ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి ప్రధాన కారకులు మీ యొక్క తల్లిదండ్రులు, మీ బంధువులు. నేను వాళ్లకు మనస్ఫూర్తిగా మీ తల్లిదండ్రులకు బంధువులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నరేంద్ర మోడీజీ, టార్గెట్ ఈజ్ వెరీ క్లియర్. లక్ష్యం ఒకటే, చాలా స్పష్టం. మన దేశానికి ఈరోజు గొప్ప బలము, గొప్ప శక్తి యూత్ పవర్. ప్రపంచంలో యాజ్ ఎ పాపులేషన్, యాజ్ ఎస్పెషల్లీ యూత్ పాపులేషన్ లో మనం ఈరోజు నెంబర్ వన్ గా ఉన్నాం. అటువంటి యూత్ పాపులేషన్ ను మనం ఛానలైజ్ చేసుకోవాలి. వాళ్ళ సామర్థ్యాన్ని మన దేశ అభివృద్ధిలో, మన దేశం యొక్క అనేక రకాల పేద ప్రజలకు సంబంధించినటువంటి సేవలు అందించే విషయంలో వాళ్ళను పూర్తిగా ఉపయోగించుకోవాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యము. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వము వివిధ శాఖల్లో ఉన్నటువంటి 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇచ్చి ప్రధానమంత్రి గారు మర్చిపోలేదు.
వారు చెప్పారు 10 లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని భర్తీ చేయాలి. భర్తీ చేయడం కోసము నేనే ప్రతి నెల మీరు ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేయండి ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయో, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ప్లాన్ చేయండి. యాజ్ పర్ ప్రాసెస్ ఫార్మాలిటీస్ యాజ్ పర్ నామ్స్ అండ్ రూల్స్ వాటన్నిటిని కూడా రిక్రూట్మెంట్ కావలసినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు లేక ఇతర ఫార్మాలిటీస్ కావచ్చు పూర్తి చేయాలి. ఎవ్రీ మంత్ కనీసం 100,000 ఉద్యోగాలు భర్తీ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ హ్యాస్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఆల్ ది మినిస్టర్స్ అండ్ ఆఫీసర్స్. రెగ్యులర్గా ప్రతి నెల 70,000 నుంచి 80,000 మధ్యలో రిక్రూట్మెంట్ పూర్తవుతా ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఇంకో మాట చెప్పారు, రిక్రూట్ చేయడమే కాదు నేను ప్రతి నెల ఆన్లైన్ ద్వారా నేనే వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాను, నేను స్వయంగా వాళ్ళతో మాట్లాడతాను వర్చువల్గా అని చెప్పి ప్రధానమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రధానమంత్రి గారు రెగ్యులర్గా ఇది కొనసాగిస్తూ ఉన్నారు. మీకు తెలుసు ట్రాన్స్పరెన్సీతో ఈ ఉద్యోగాల భర్తీ జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే దగ్గరకో ఒక ఎంపీ దగ్గరకో ఒక మంత్రి దగ్గరకో పోయి నాకు ఈ ఉద్యోగం ఇప్పించండి, నాకు ఇంటర్వ్యూ వచ్చింది, లేకపోతే ఇంటర్వ్యూ కాల్ వచ్చే విధంగా చూడండి అని నాకు తెలిసినంత వరకు ఏ ఒక్కరు కూడా ఎవరి దగ్గరకు వెళ్లకుండా మీ టాలెంట్ ఆధారంగా మీ శక్తి ఆధారంగా ఉద్యోగాలు వచ్చాయే తప్ప మాలాంటి మంత్రులో మరొకరి ప్రమాయం లేకుండానే మీకు ఉద్యోగాలు వచ్చాయని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దట్ ఈస్ ఎ గ్రేట్నెస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. దట్ ఈస్ ఎ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ. 9 సంవత్సరాలు అయింది, మా ప్రత్యర్థులు కూడా మమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈ పొరపాటు జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది అని చెప్పే ధైర్యం లేదంటే ఎంత నిష్ఠాత్మకంగా ఈరోజు ప్రధానమంత్రి గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఉన్న ప్రభుత్వాలు చూసాం, 100,000 కోట్ల రూపాయలు రోజు స్కాండల్స్ వచ్చేది, కానీ ఈరోజు వీఆర్ ఫైటింగ్ అగెనిస్ట్ ది కరప్షన్. అందుకే ఈ ఉద్యోగాల భర్తీలో కూడా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అఫీషియల్ మిస్యూజ్ కానీ పొలిటికల్ మిస్యూజ్ కానీ నామ్స్ వయలేషన్ కానీ జరగడానికి ఇవ్వలేదు. నేను గతంలో కూడా ఈ రకమైనటువంటి మేళలో జరుగుతున్నప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ పొందినటువంటి అభ్యర్థులను కలుస్తున్నప్పుడు అడిగేవాడిని, ఏ ఊరు, మీ ఫాదర్ ఏం చేస్తారు అంటే చాలామంది ఒక్కొక్కసారి సంతోషం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి, ఒక్కొక్కసారి బాధ కూడా అనిపిస్తుంది. తప్పలేదు, ఏ వృత్తి అయినా ఈరోజు డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద మన తల్లిదండ్రులు ఏ వృత్తి చేసినప్పుడు కూడా మనం గౌరవించాలి. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినాం, ఎల్ఐసి ఆఫీసర్ అయినాం, రైల్వే ఆఫీసర్ అయినాం, కాబట్టి మా తండ్రి ఈ వృత్తి చేస్తుందని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఐ కెమ్ ఏ ఫార్మర్ ఫ్యామిలీ. మన ప్రధానమంత్రి గారు తల్లిగారు ఇండ్లలో వంట పాత్రలు శుభ్రం చేసి ఆ వచ్చే ఆదాయంతో కుటుంబం నడిపేది. ప్రధానమంత్రి గారు తండ్రి గారు రైల్వే స్టేషన్లో టీ అమ్మి ఆ వచ్చిన ఆదాయంతో కొడుకులను చదివించాడు. నరేంద్ర మోడీ గారు అన్నదమ్ములు సిస్టర్స్ను చదివించాడు ఆయన. నరేంద్ర మోడీ గారు స్వయంగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లో తన తండ్రి గారికి సాయం చేయడం కోసం రోజు గంట గంటన్నరసేపు పోయేవాడు. టీ తాగిన తర్వాత కప్పులన్నీ కడిగి గాజు గ్లాసులు ఉండేవి ఆ కాలంలో, మళ్ళీ నాన్నగారికి మరి రెడీ పెట్టేవాడు. కాబట్టి తప్పు కాదు, పేద కుటుంబంలో ఉన్నప్పటికీ మనం తల్లిదండ్రులు చేస్తున్నటువంటి వృత్తిని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు, అవమానపడకూడదు. ఇంకా బెస్ట్ ప్రొఫెషన్ వస్తే ఇంప్రూవ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. అవకాశాలు వస్తే మంచి వ్యాపారము, అవకాశాలు వస్తే మంచి ఉద్యోగము, బెస్ట్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను, సాధారణ కుటుంబం నుంచి వచ్చాను, పార్టీ ఆఫీసులో ఒక ఆర్డినరీ వర్కర్గా పనిచేశాను, బీజేపీకి 4వ సారి నేను అధ్యక్షులయ్యాను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను హైదరాబాద్ సిటీ నుంచి, లాస్ట్ ఎలక్షన్లో ఫస్ట్ టైం ఎంపీ అయ్యాను, మొదటిసారి ఎంఓఎస్ హోమ్ కింద 2 సంవత్సరాలు పనిచేశాను. ప్రధానమంత్రి గారు నాకు ఎలివేట్ చేస్తూ 3 మినిస్ట్రీ క్యాబినెట్కి ఇచ్చారు. అంటే అయినప్పటి కూడా స్టిల్ ఐఎమ్ సేయింగ్ ఐ కేమ్ ఫ్రమ్ ఆర్డినరీ ఫ్యామిలీ, దట్ ఈస్ అగ్రికల్చర్ ఫ్యామిలీ, దట్ ఈస్ ప్రౌడ్ టు మీ. కాబట్టి మనము ఏ ఉద్యోగాలు చేసినా నేను ఒకటే మీ అందరిని కోరుతా ఉన్నాను, తల్లిదండ్రులను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు, వాళ్ళని గౌరవించాలి. నేను ఈరోజు ఉద్యోగాలు పొందుతున్నటువంటి మీ అందరికి కూడా మీకు జన్మనిచ్చినటువంటి ఊరు, మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, మీకు మన తల్లిగారు అమ్మగారు నేర్పినటువంటి మాతృభాష,
అదే విధంగా మన మాతృదేశం యొక్క గొప్పతనాన్ని ఎవ్వరు కూడా మరవకూడదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి ఎంతో కష్టపడి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ చేసినటువంటి కృషికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మరి ఈరోజు మనందరికీ మన జీవితాలలో ఒక నూతన పథానికి మరి దారి చూపించినటువంటి అధికారులకు, ప్రత్యేకంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను మీ అందరి తరఫున, మీ తరఫున, మీ తల్లిదండ్రుల తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ కూబా పాల్గొన్నారు. దాదాపు 135 మందికి కేంద్ర మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఎయిమ్స్, పవర్ గ్రిడ్, ఎల్ఐసి, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు పొందిన తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భగవంత్ కూబా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో పారదర్శక విధానాల ద్వారా చేపట్టిన చర్యల కారణంగా ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా జీడీపీ గ్రోత్ రేట్ 7.5గా నమోదైందని చెప్పారు. గత 9 ఏళ్లలో పేదల జీవితాలు మెరుగుపడ్డాయని, 15 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖ పైకి వచ్చారని చెప్పారు. ముద్రాయోజన ద్వారా 40 కోట్ల మందికి రుణాలు లభించగా ఎక్కువ మంది మహిళలే లబ్ధి పొందారని చెప్పారు. పేదల జన్ధన్ ఖాతాలలో 190,000 కోట్ల రూపాయలు జమ అయ్యాయని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పేదలకు కేటాయించిన ప్రతి రూపాయి వారికే అందుతోందని చెప్పారు. భారత ప్రధాని దార్శనిక సబ్కా సాత్ నినాదంతో దేశం ప్రగతిశీల దేశంగా పురోగమిస్తుందన్నారు. ప్రధానమంత్రిజీ, పారదర్శకత ఇస్ ప్రక్రియ పూరా కర్ రహే ఔర్ ఆప్కే మన్ మే బి ఏక్ ఆశా భావ్ బి హోగా కి హమ్కో జో ఆజ్ జిమ్మేదారి మిల్నే జా రహా హై ఉస్ జిమ్మేదారికి లేకర్ కే పూరా జిమ్మేదారికి కార్యకాల్ మే అప్నా జిమ్మేదారికి న్యాయ దేనా భారత్ సర్కార్ కే ప్రతీక్ ఆభార్ భావ్ సే కామ్ కర్నా ఔర్ దేశ్ కే ప్రతీక్ ప్రేమ్ కా భావ్ ఔర్ మేరా జీవన్ మే సబ్సే ప్రథమ్ స్థాన్ మేరా దేశ్ దేశ్ కే సురక్ష ఔర్ సమాజ్ సమాజ్ కి లియే సర్కార్ నే ముజే ఆజ్ ఏక్ దాయిత్వ సోంపా హై ఉస్ దాయిత్వ కో ఏక్దమ్ ప్రమాణికత సే నిభానే కా సంకల్ప్ కర్నే కా భీ ఏక్ క్షణ హై మే పూరా విశ్వాస్ రఖతా హూ ఆప్ అప్నే దాయిత్వ కా కార్యకాల్ మే ఇస్ సంకల్ప్ కో లేకర్ కే ఆప్ అచ్చీ తరహ సే నిభాయేంగే యే పూర్ణ విశ్వాస్ మే ఆప్ పర్ రఖతా హూ ये आज इतिहास रचाने का संभव हो चुका है. मैं देशवासियों को आपके माध्यम से करोड़ों लोगों को रोजगार देना और अपना व्यापार, अपना उद्योग चालू करना, इसी के कारण आज भारत का जीडीपी करीब करीब 7.2% है. विश्व के अंदर कोई ही देश का भी जीडीपी कोरोना महामारी के बाद 7.2% जीडीपी नहीं है. अनेक डेवलप्ड कंट्रीज इंक्लूडिंग चाइना, अमेरिका, जापान, जर्मनी, फ्रांस, इटली, यूनाइटेड किंगडम, सारे देश के जीडीपी केवल और केवल 3.3% से नीचे है. అవినీతికి తావు లేకుండా ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా ఉద్యోగాన్ని అందుకున్న ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణం కోసం విశేషంగా కృషి చేయాలని కేంద్ర మంత్రి సందేశం ఇచ్చారు. తో సభీ క్షేత్ర కే లియే యే హమ్నే కర్నే కే బావజూద్ ఆజ్ దేశ్ కే యువాఓం కో రోజ్గార్ దేనే కా సంభవ్ హువా హై వర్నా ఇతనా డెవలప్మెంట్ ఇతనా వికాస్ దేశ్ కా యది అగర్ నహీ హోతా తో యే సారే సంభావనే ఔర్ సభీ కా జీవన్ మే అవసర్ హమ్నే ఖో దేతే థే తో ఆజ్ यहाँ की और देश के 70,000 से ज्यादा युवाओं को फिर से एक बार मेरा शुभकामना देते हुए. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ చీఫ్ కమిషనర్ సందీప్ ప్రకాష్, ప్రిన్సిపల్ కమిషనర్ సంగీత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ 7వ రోజ్గార్ మేళా కార్యక్రమం ద్వారా నియామక పత్రాలు అందుకున్న యువతీ యువకులు తమ సంతోషాన్ని ఇలా పంచుకున్నారు. మై నేమ్ ఇస్ లోకేష్, ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్ తెలంగాణ. ఐఎమ్ ది ప్రొబేషనరీ ఆఫీసర్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐ హావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ 2021 అండ్ మై ఫాదర్ యూస్ టు బి అన్ చీఫ్ మేనేజర్ ఇన్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అండ్ ఐ రియలీ థ్యాంక్ జి కిషన్ రెడ్డి గారు ఫర్ బ్లెసింగ్ దిస్ ఒకేషన్ అండ్ నరేంద్ర మోదీజీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు సర్వ్ ఇండియా అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నా పేరు వచ్చేసి మౌనిక, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది జీడిఎస్ కింద. నేను బోరబండ నుంచి వస్తున్నాను. నాకు ఇప్పుడు చెంగమోల్లో జాబ్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. మా డాడీ ఒక టైలర్, గవర్నమెంట్ జాబ్లో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సార్ కిషన్ రెడ్డి సార్ చేతుల మీదుగా ఆర్డర్ లెటర్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నా పేరు శిరీష, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్ వచ్చింది. నేను కొర్విచేట్ బీవో బీపీఎంగా సెలెక్ట్ అయ్యాను. నాకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేశారు, అందరికి థ్యాంక్ యూ. మేరా నామ దీపక్ కుమార్ హే. మేరే పాపా ఖేతీ కిసానీ కర్తే థే. మేనే బీఎస్సీ మ్యాథ్ ఆనర్స్ సే కియా హూ. మే సిఐఎస్ఎఫ్ మే యాజ్ ఏ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ హువా హూ. మే బహుత్ ఖుష్ హూ. मैं अपने मेहनत से मैं बहुत खुश हूँ अपने इस सरकार से भी. थैंक यू. मेरा नाम गौरव कुमार है. मैं सीआईएसएफ में असिस्टेंट सब इंस्पेक्टर के पद पर भर्ती हुआ हूँ. सरकार को रोजगार देने के लिए धन्यवाद. मेरा नाम सुनील कुमार. मेरा सिलेक्शन सीआईएसएफ में असिस्टेंट सब इंस्पेक्टर के पद पर हुआ है और आज बहुत खुशी की बात है कि माननीय प्रधानमंत्री महोदय के द्वारा हमें वर्चुअल माध्यम से अपॉइंटमेंट लेटर दिया गया है. मेरा परिवार, मैं और हमारा डिपार्टमेंट काफ़ी खुश हैं. मेरा नाम नीतीश कुमार है. मैं सीआईएसएफ में मेरा चयन असिस्टेंट सब इंस्पेक्टर के रूप में हुआ है. मैं बहुत ही खुश हूं. हमारे माननीय श्री जयकिशन रेड्डी सर जी के द्वारा मुझे नियुक्ति पत्र दिया गया जिससे मैं बहुत ही खुश महसूस कर रहा हूँ. इसके लेकर माननीय श्री प्रधानमंत्री नरेंद्र मोदी जी को भी मैं सहे दिल से शुक्रिया अदा करता हूँ कि ऐसे युवाओं को रोजगार दें जो हमें देश की सेवा करने के लिए बहुत ही अच्छा मौका प्रदान किए हैं. मेरा नाम समरजीत कुमार तिवारी है. मैं छोटे से ग्राम से हूँ. आज प्रधानमंत्री महोदय के द्वारा जो रोजगार मेला है उसके तहत मुझे असिस्टेंट सब इंस्पेक्टर में नियुक्ति मिली है. मैं कामना करता हूं कि इस अपने कर्म को पूरा निष्ठा के साथ पूरा करूं.